దానవీర సూరకర్ణ సినిమా మనందరికీ తెలిసిందే కర్ణుడు ఆయన తోచిందల్లా అడిగిందల్లా ఇచ్చేసేవారు ఇప్పుడు నందమూరి బాలయ్య కూడా అంతే దానవీర సూరకర్ణ లాగా మారిపోయారు ఈ విషయం నేను చెప్పింది కాదు ప్రముఖ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు బాలయ్య ఒక చేతితో చేసిన దానాన్ని మరొక చేతికి తెలియకుండా చేస్తారని ఆయన ఎంతోమందికి కోట్ల రూపాయలు ఇచ్చారని ఆయన ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు నందమూరి బాలయ్య కెరీర్లోనే ఇప్పటికే చాలా కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలకి ఉపయోగించారు కుటుంబం పక్కన పెట్టి మరీ ఆయనకు వచ్చిన అడ్వర్టైజ్మెంట్లో మొత్తాన్ని ఆయన సేవా కార్యక్రమాల కోసం వినియోగించారంటే ఆయన ఎలాంటివారు మనందరికీ అర్థమవుతుంది ఆయన గురించి తెలియని వ్యక్తులు ఆయన్ని తిట్టుకుంటుంటారు కానీ ఆయనతో దగ్గర సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని పొగుడుతూ ఉంటారు అందుకోసమే బాలయ్య అందరికీ ఆప్తుడయ్యారు సినిమాలో వచ్చిన చాలా భాగాన్ని ఆయన సేవా కార్యక్రమాలకి వినియోగించారు నందమూరి బాలయ్య ఎప్పుడు ఏది చేసినా కూడా మీడియా కవరేజ్ అనేది చాలా తక్కువని చెప్పుకోవాలి గతంలో కరోనా కారణంగా చాలామంది బాధపడుతుంటే ఆయన వయసును కూడా పక్కన పెట్టి ప్రజల్లోనే మమేకమై తిరుగుతూ ఉన్నారు ఆయనకు ఎటువంటి వ్యాధి సోకకుండా ఆ దేవుడే చూసుకున్నారని చెప్పుకోవాలి ఇక ఆయన ఇప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు తన నియోజకవర్గం అయినటువంటి హిందూపూర్లో ఆయన చేసిన కార్యక్రమాలు ఒకటి రెండు కాదు ఎన్నో వందలు ఉన్నాయి ఇక నందమూరి బాలయ్య సినిమాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి వాటి మీద వచ్చిన ఆదాయం కూడా నందమూరి బాలయ్య సేవా కార్యక్రమాలకి వినియోగిస్తుంటారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి